గర్భిణీ స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పుష్కలమైన పోషకాహారంతో పాటు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలను సూచనలను పాటించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గాంధీ భవన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో బాటుపడాల చారిటబుల్ ట్రస్ట్, పల్లె సిరి స్వచ్ఛంద సంస్థల సంయుక్త సారథ్యంలో మాతా శిశు సంక్షేమ సంరక్షకులకు అవగాహన కల్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంతో పాటు డయాబెటిక్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్యపరమైన సమస్యలపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యకరమైన శిశువుతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ పథకం నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మండలం సుమారు 10 మత్స్యకార గ్రామాల నుండి 10 స్కూల్కు సంబంధించిన గర్భిణీ స్త్రీలు 100 మందిని కాకినాడ తీసుకువచ్చి వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన ఆహారం అందించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం 10 అంగన్వాడీ స్కూలుకు ఆరోగ్యవంతమైన బిడ్డను ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలియన్స్ ఇండస్ట్రీ సెక్యూరిటీ మేనేజర్ జిఎన్ దాస్, పల్లెసిరి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మురళీధర్, పడాల ట్రస్ట్ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం, రిలయన్స్ ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ కడాపి డిపార్ట్మెంట్లో ఉన్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గాడిమూలలో ఉన్న కేబిజీసీస్ ప్రాజెక్ట్ తరఫు నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తారు. అంటే దానికి యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ ఎలా వేస్తున్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, ఇలాంటి పారామీటర్స్లో తీసుకుని ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి మేము ఇక్కడ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా తల్లి పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ చిన్నది ఒక బేబీ కేర్ కిట్ ఒకటి వచ్చిన వాళ్ళ పిల్లలందరికీ ఇస్తాము. ఇది కాకుండా మొత్తం ఈ వేల అటెండ్ అయిన 100 మందికి కూడా మేము ఒక న్యూట్రిషన్ కిట్ ఒకటి మాకు